మీరేమో ఆయన ఏం చేయలేదు అంటున్నారు. మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా కూటమికి మద్దతు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో అని ఆయన ప్రకటించారు సార్. మద్దతు ప్రకటించారు, ఓటర్లను కూడా కోరారు సార్. యూ టూ జయప్రకాష్ నారాయణ్, మీరు ఐఏఎస్ చదివారు, డాక్టర్ కూడా చదివారు. మీ ఇతను ఈ జయప్రకాష్ నారాయణ మొన్న వైసీపీని విమర్శించాడు, ఈ పొత్తును హర్షించాడు. ఈ పొత్తు ఉంటే బాగుంటుంది అని చెప్పాడు ఈయన. అంటే ఈయన ఈయన్ని ఇప్పుడు ఏమన్నారు కూడా నాకు అర్థం కావట్లేదు అన్న. ఈయన చంద్రబాబు నాయుడు ఈయనకి దేవుడు అనిపించాడంటే ఇంకా గాడ్ ఓన్లీ సేవ్ ఆంధ్రప్రదేశ్. ఈ జయప్రకాష్ నారాయణ గారు, మీకే చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, మీరు సిన్సియరా? నాట్ ఎట్ ఆల్. మీలో నిజాయితీ లేదు, మీలో అవకాశవాదం ఉంది, మీలో స్వార్థం, పదవి కాంక్ష లేకపోతే అన్న మాట్లాడుతూ ఏమంటున్నా, ఒక నిమిషం టైం ఇవ్వాలి నాకు. తప్పకుండా తప్పకుండా. జయప్రకాష్ నారాయణ మీరు పార్టీ పెట్టారు, లోక్సత్తా ఎందుకు పెట్టారు? సమాజం కోసం అన్నారు, ప్రజల కోసం అన్నారు, ప్రజలను బాగు చేయడానికి అన్నారు, పెట్టారు కదా, ఓడిపోయారు. ఓడిపోగానే ఎందుకండి మూసిపారు ఊకారు? లోక్సత్తా ఎందుకు మూసేశారు? అదేమన్నా వ్యాపారం అనుకోండి, ఎవడన్నా వ్యాపారం పెట్టాడు, ఓట్ల వ్యాపారం పెట్టాడు, 50 లక్షలు పెట్టి ఇడ్లీలు తింటల్లా, చట్నీలు తింటల్లా, కాఫీలు కూడా అట్లా బాగట్లేదని మూసేసుకుంటారు. 50 లక్షలు పోయినాయి, అమ్మ మనకు తెలియని సావలేవులేని చెప్పి హోటల్ని బంద్ చేసుకుంటారు, వేరే వ్యాపారం పెట్టుకుంటారు. ఇది వ్యాపారం కాదు కదా, ఇది రాజకీయం కదా, అంటే సర్వీస్ కదా, అంటే ప్రజాసేవ కదా. ప్రజాసేవ కోసమే కదా మిస్టర్ జయప్రకాష్ నారాయణ నువ్వు పార్టీ పెట్టావు. నువ్వు ఓడిపోతే పార్టీ మూసేస్తావా? అంటే గెలిస్తేనే నువ్వు ప్రజల సేవ చేస్తావా? ఏ ఓడిపోయినా కానీ నువ్వు ఒకడే గెలిచావుగా, నువ్వు మళ్ళీ ఊరూరు తిరుగు, మళ్ళీ చైతన్యవంతం చేయి. అయ్యేమి లేవు, మళ్ళీ ఆడ కష్టపడతావు లేరా? మనం ఎవరిన రాయేసాను, ఐఏఎస్ డాక్టర్ని కదా, చాలా నీతులు బాగా మాట్లాడతారు కదా, జనం బాగా ఓట్లేస్తారులే. ఓడిపోతే దాన్ని మూసేసుకొని ఇంట్లో కూర్చొని నీతులు మాట్లాడతావా? జేపీని విమర్శించే స్థాయి పోస్తానికి ఉందా? అరే ఓటున్నవాడు ప్రతివాడు ఏకైనా కంటా కనిథింగ్. నువ్వు దేనికోసం వచ్చావు? జయప్రకాష్ నారాయణ మా ఓట్ల కోసమే కదా, ఎందుకే నీకు అడగవా? మేము లోక్సత్తా పెట్టా వేసావు, ఏం బీకావు, మొత్తం మూసుకున్నావు. మూసుకొని ఇప్పుడు ఏం చెప్తున్నావు సడన్గా? మరి కమ్మ ఫీలింగ్ ఇంకే రకరకాల ఫీలింగ్ ఉందో. ఈయన మంచోడంట, ఆయన బ్యాడ్ అంట అన్న. మీకు అన్న కొంచెం కూడా ఎథిక్స్ లేదా అన్న? మీకు జగన్ తప్ప ఎవరు నచ్చట్లేదా ఏపీలో? అరే నన్ను మాట్లాడినివరా మీరు? మీకు ఇష్టం లేకపోతే నన్ను నెట్టేస్తారు పక్కకి. ఒక్క నిమిషం, అది కూడా చెప్పాలి కదా నేను. చెప్పాలి చెప్పాలి, ఒక మాట చెప్పాలి కదా అన్న. ఒక మాట చెప్తాండి, చెప్పండి. అంటే జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు తెలుసు అన్న ఏమన్నాడు? ఇట్లా పెట్టుకొని అయినా ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు ముసలిడ్లు అయిపోయినాయి, అందుకని వాళ్ళొద్దు, నేను కొత్త యంగ్ కోడిదోడని వచ్చా అని ఈ మాటలు మాట్లాడావు నాకు గుర్తు, ఇప్పటికి గుర్తు, నాకు గుర్తుంది. సరే ఓకే, పార్టీ మూసేసావు, మరి అప్పుడే నువ్వు చంద్రబాబు నాయుడిని ముసలిడ్లు అన్నావు, ఇప్పుడు మనోడు ఇంకా ముసలిడ్డు కదా, మరి ఆ ముసలిడ్డుకి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? ఈ ముసలిడ్డుకే ఓటేందుకు ఏమంటున్నావు? రమేష్ ఇవి నా బూతులా? ఈ క్వశ్చన్లు అయితే ఏమంటారు? మదపు నాకుడికి వీడు కమ్మాళ్ళు తిడతాడు,